మంత్రులు వెళ్ళేవాళ్ళు, మరి ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారికి కాస్త వర్క్స్ ఎక్కువ ఉండి వెళ్ళలేకపోతున్నారా? అంటే ఐ నెవర్ సీన్ దట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన అత్యాచారాలు కానీ లేకపోతే దాడులు కానీ ఇవి చాలా జరిగితే ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారి నేనైతే చూడలేదు పరామర్శకు వెళ్ళినట్టుగా. యు ఆర్ దేర్ ఇన్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు కూడా ఏదో 3 or 4 ఇన్సిడెంట్స్ దగ్గర మాత్రమే చూశాను నేను. నా లిస్ట్ దగ్గర నా దగ్గర ఉన్న లిస్టులో ఈ రోజుతో కూడా కలిపి 694 ఘటనలు ఉన్నాయి. అనిత గారు అయితే 1500 వరకు అధికారికంగా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఐ డోంట్ నో రైట్. ఎనీవే ఎన్నిటికీ మీరు వెళ్ళారు అనేది ఒకటి. ప్రతిపక్షాల కంటే పని పాట ఏమి ఉండదండి. ఎక్కడ ఏం జరిగింది కూడా పరిగి పెడతారు, అలాగే పని ఉండదు. సో వాళ్ళ మీద ఈ కేసులు పెట్టడం, వాళ్ళకి నోటీస్ ఇవ్వడం అనేది ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎడ్యుకేటెడ్ ఉమెన్గా మీరు ఎలా చూస్తున్నారు? వెంకటకృష్ణ గారు, జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలో లిస్ట్ పెరిగిపోతుంది బాగా. అండ్ మనకి ఈ ప్రభుత్వం, ఈ మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే కాదు, మొత్తం కేబినెట్ అంతా కూడా మనకి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగినట్టే లెక్క. ఒక్కసారి మమ్మల్ని పవర్ లోకి రానివ్వండి, మేము ఇంత మేలు చేస్తాము, అవతలున్న ప్రభుత్వం ఇంత దారుణంగా ఫెయిల్ అయింది అనే ఒక స్లోగన్ తోటి పవర్ లోకి వచ్చి ఈరోజు రెగ్యులర్ బేసిస్ మీద ఇంత ఘోరాలు, అంటే కని విని ఎరగనంతా, అంటే ఏమంటారండి, వయలెన్స్ పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నాము, గ్యాంగ్ రేపులు ఖచ్చితంగా చూస్తున్నాము, డేస్ టుగెదర్ పిల్లల్ని మాయం చేసి రేప్ చేస్తున్న కండిషన్స్ ని ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇది చర్చకు తీసుకురావాలి. మరి విమెన్ కమిషన్ కి ఎంత పవర్ఫుల్, విమెన్ కమిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫర్ విమెన్ దేర్, ఆడవాళ్ళ కోసం, స్త్రీల రక్షణ కోసం పనిచేయాల్సిన విమెన్ కమిషన్, అండ్ మ్యామ్ కి చాలా పవర్స్ ఉన్నాయి, ఆవిడ కొత్త కొత్త ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, రక్షణ కోసం కొత్త పద్ధతులు ప్రవేశపెట్టొచ్చు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటూ ఒక నిజమైన మంచి ప్రభుత్వం లాగా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. అలాంటిది అసలు ఆవిడ రావడమే చాలా లేట్ గా వస్తారు. అసలు ఇంతకు ముందు నెల్లూరులో కానీ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కానీ ఘోరమైన విషయాలు, మైనర్ ఆడపిల్లల రేపు, ఎస్ఐలో ఇన్వాల్వ్ అయి ఉన్న కేసులు ఉంటే ఆవిడ కనీసం న్యాయం చేయలేకపోయారు అన్నది అందరికీ తెలుసు. వాసిరెడ్డి పద్మ గారు, ఐ డోంట్ నో, విమెన్ వచ్చారు, విమెన్ పవర్ లో ఉన్నారు, ఫలానా స్త్రీకి పవర్ వచ్చింది, లేకపోతే ఉమెన్ కి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు అని అంటే ప్రజల్లో ఒక ధైర్యం వస్తుంది. అంటే ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ రక్షణ కోసం ఇంకా కొత్త కొత్తవి, లేకపోతే ఇంకా బెటర్వి, లేకపోతే కాన్స్టిట్యూషనల్ గా ఉన్న రైట్స్ ని ఇంకా గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తారనే ఒక ఆలోచన వచ్చేది. కాస్త ఎలా అయిపోతుందంటే, ద వే పీపుల్ ఆర్ స్పీకింగ్, ఈవెన్ యెస్టర్డే హావ్ సీన్ హోమ్ మినిస్టర్ గారు స్పీకింగ్ సో ఇర్రెస్పాన్సిబ్లీ, సేయింగ్ అసలు ఆవిడకి ఏ రోజు రేపు జరిగిందో తెలియదు, ఈ రోజు డేట్ ఏమిటో తెలియదు ఆవిడకి, పక్కన ఉన్న వాళ్ళని అడుగుతున్నారు ఆవిడ. విత్ యువర్ పర్మిషన్ అరుణ్ గారు, మీ పర్మిషన్ తో హోమ్ మినిస్టర్ గారు నిన్న సీన్ ఆఫ్ ఆఫెన్స్ కి వెళ్ళి అక్కడ మాట్లాడింది ఏంటో ఒకసారి చూద్దాం అందరం, ప్రజలు కూడా చూడాలి. అంటే వాళ్ళు ఎంత ఇగ్నోరెన్స్ లో, ఐఎమ్ సారీ టు సే, ఐ రెస్పెక్టర్ హోమ్ మినిస్టర్, ఒక దళిత దీని నుంచి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన ఆవిడ, ఆవిడతో పాటు ఇంకా వేరే మినిస్టర్లు ఉన్నారు, మాజీ మినిస్టర్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళి ఎంత ఎంత లైటర్ వీల్లో మాట్లాడుతున్నారంటే ఒకసారి అది చూసిన తర్వాత ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాము. హోమ్ మినిస్టర్ గారు బిలీవ్ చేయండి మా విజయవాడ కవిచోడ ఈరోజు 22nd అండి, 23rd, 20th అని చూద్దాం. జరిగింది ఎప్పుడని? 19th వెళ్ళిపోయింది కదా, 20 జరిగింది, ఈరోజు 23, ఇవాళ 22nd. నిన్నటి రోజున మనం అన్ని చేసేసాం, 20న జరిగింది, 21న మనము 20 తారీఖున ఎఫ్ఐఆర్ కూడా అరెస్ట్ చూపించి ఈవినింగ్ బై 6 o'clock. సి హౌ ఎంత ఇది అంటే, ఎంత లైట్ ఇది అంటే, ఎంత ఇగ్నోరెంట్ అంటే వారు మొత్తం ప్రభుత్వం, నాట్ హోమ్ మినిస్టర్ అండి, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు నేమ్ హర్, టోటల్ గవర్నమెంట్. వాళ్ళు చెప్తున్నారు పోలీసులు వెనకుండా అందిస్తారు, 19 జరిగింది, యా 20వ తేదీన ఎఫ్ఐఆర్ కట్టేశారంట, బట్ హోమ్ మినిస్టర్ గారు 22 వెళ్తారు, వెళ్ళి వాళ్ళ డేట్ ఎంత అని అక్కడ ఉన్న పోలీసులు అడుగుతున్నారు, 22 23 అని.
పోనీ వాళ్ళంటే లేట్కి వెళ్ళారు, మినిస్టర్లు చాలా బిజీగా ఉంటారు, ప్రజల్లో తిరుగుతూ ఉంటారు అనుకుందాం, వీళ్ళు తిరుగుతున్నారు లేదని అది లేదు. మరి మిన్ కమిషన్ కూడా అది 19 నాడు 20 నాడు వెళ్ళిపోవాలి కదండి, కేసు కట్టిన రోజు ఎఫ్ఐఆర్ కట్టగానే ఆవిడ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే టైంకి వెళ్తారు. ఇదంతా ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారు, సమన్లు ఇస్తారు, రేపు పొద్దున మీకు నాకు అనిత గారికి లాయర్ గారు కూడా ఇస్తారు. ఐ డోంట్ నో. రైట్, ప్లీజ్ కంటిన్యూ అరుణ్ గారు. ఇలాంటి పరిస్థితి చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు అక్కడ కొత్తగా ఎలక్ట్ అయిన ఇంకొక మినిస్టర్ గారు కూడా ఉన్నారు, ఐ థింక్ రజని గారు కూడా కనిపిస్తున్నారు. ఎంత సేపు వీళ్ళందరికీ కూడా ఎలా పదవులు తెచ్చుకోవాలి, ఎలా ప్రతిపక్షాన్ని ఇష్టానుసారం లేకపోతే దుమ్మెత్తిపోయాలి. అంటే ఐ హావ్ నో ప్రాబ్లమ్ ఇఫ్ దే హావ్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రిటిసిజం అగేన్స్ట్ ద అపోజిషన్ పార్టీ, నాకేమి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. కానీ మీ ఫోకస్ అంతా కూడా అవతల ఉన్న పార్టీని ఎంతసేపు దుమ్మెత్తిపోయడం, వాళ్ళలో ఉన్న లోపాలు ఇంకొకటి ఎత్తి చూపించడం, లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి నోటీసులు ఇవ్వడం అనేది ఇంత ఇంపార్టెంట్ విషయమా? ఒక ఆడపిల్ల, మెంటలీ రిటార్టెడ్ ఆడపిల్ల, అన్ని గంటల పాటు అంత మంది ఆ పాపని రేప్ చేసిన పరిస్థితిలో విచ్ వే యూ షుడ్ రియాక్ట్ అండి? విమెన్, పవర్ఫుల్ విమెన్ ఉన్నారు ఇక్కడ, మీరు కనీసం ఆ పాప పట్ల జాలి గాని వాళ్ళ పట్ల చేయాల్సిన న్యాయం గాని ఇవి పక్కన పెట్టేసేసి, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఐఎమ్ పోసింగ్ ఎ క్వశ్చన్ మేడం గారు, పద్మ గారు, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ? ఆ పాపకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ, తను చేయాల్సిన ఏమేమి కార్యక్రమాలు, అలాంటి భరోసా ఆ పాపకి కల్పించడం గాని ఎంత దారుణము. గ్యాంగ్ రేప్ అండ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ పాప, అండ్ అది కూడా తల్లిదండ్రులు ఐడెంటిఫై చేసుకోవాల్సిన దుస్థితి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ యూ ప్రొవైడింగ్ టు గర్ల్స్ ఓవర్ దేర్? వరుస పెట్టి ఇన్సిడెంట్స్ జరిగిపోతున్నాయి, పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి ఇవి పద్మగారి వరకు కూడా వస్తున్నాయి ఈ విషయాలు. వాళ్ళు వచ్చి పద్మగారి దగ్గర కూర్చొని ఎలాంటి సాయం పొందకుండా కనీసం ఒక ఎస్టీ పాపకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అయితే ఒక 25,000 కూడా ఆవిడ ఇప్పించలేకపోయారు, ఒక పేద ఎస్టీ పాపకని నేను చదివాను. మరి ఏది ఇంపార్టెంట్, ఏమి జరుగుతుందండి? ఒక ఛాన్స్ ఇచ్చి ఆడపిల్లల మానాలకి ప్రాణాలకి రక్షణ లేని పరిస్థితిని నార్మలైజ్ చేయదలుచుకున్నదా ఈ ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి దుర్మార్గాలు ఇంతకు ముందు చూసే వాళ్ళం కాదు, ఆడపిల్లలు అంటే ఎంతో కొంత గౌరవం ఉన్న పరిస్థితిలో నుంచి. విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ అండి? విచ్ ఈస్ ఇంపార్టెంట్? హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, పద్మ గారిని కూడా అడుగుతున్నాను, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? ఇవ్వండి 10 నోటీసులు ఇవ్వండి చంద్రబాబు గారికి, బట్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్ నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు. రైట్, శ్రవణ్ కుమార్ గారు, వెళ్ళలేకపోయినందుకు ప్రభుత్వము లేదా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళు సిగ్గుపడాలి, కానీ వెళ్ళినందుకు చంద్రబాబుకు నోటీసు లేదండి. ఐ డోంట్ నో. పోనీ తాడేపల్లికి ఏమన్నా దూరం ఉందా? విజయవాడ జనరల్ హాస్పిటల్ పక్కనే కదా, పలకరించాల్సిన బాధ్యత లేదా? 3 రోజుల పాటు పదే పదే చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్. ఐఎమ్ సారీ. ఆ పిల్ల కానీ లేకపోతే అంతకుముందు ఇంకొక అమ్మాయిని 40 రోజులు 50 రోజులు ఊళ్ళు తిప్పారు 80 మంది. ఏంటి ఇవి? అక్కడ ఏమైపోయింది విమెన్ కమిషన్? వికే గారు, యా వికే గారు, చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం. ఈ మాట అంటానికి నేనేం భయపడదలుచుకోలే. మీకు ఒక విషయం చెప్తా, రమ్య అనే ఒక పాపని